వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వాహనదారులకు ఇబ్బంది లేకుండా రోడ్డు మరమ్మతులు. వెల్దుర్తి మండలంలో రోడ్డు మరమ్మతులు చేపిస్తున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి. విలేజ్ క్లినిక్స్ లో ఫార్మాసిస్ట్ పోస్టులు భర్తీ చేయాలి. జగ్గారపు గణేష్ స్వామి డిమాండ్. నిజామాబాద్ జిల్లాలో గులాబ్ తుఫాన్ బాధితులను ఆదుకోవాలి. రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో గ్రామ పంచాయతీ శాఖ మరమ్మతులు చేస్తున్నారు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి. వెల్దుర్తి మండలంలో వాహనదారులకు ఇబ్బంది లేకుండా మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకే ఈ పనులు చేస్తున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం రౌతలపూడి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్లో ఫార్మసిస్ట్ పోస్టులు భర్తీ చేయాలని ఫార్మసీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ జగ్గారపు గణేష్ స్వామి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫార్మసీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ని. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఒక చాలా మంచి నిర్ణయం. ఈ వైఎస్ఆర్ క్లినిక్స్ అనేవి ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది చాలా మంచిది. కానీ ఉండడం అయితే మంచిదే. అందరూ ముఖ్యంగా డాక్టర్ తర్వాత ఫార్మసిస్ట్ అనేవాడు ఒక క్లినిక్కి చాలా అవసరం. కానీ మన ప్రభుత్వం ఫార్మసిస్ట్ అనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆ జాబ్ క్యారెంటర్లో ఏదైతే ఉందో బీఎస్సీ నర్సింగ్ ఎంఎన్టీ ఎంబీబీఎస్ లేదంటే ఎంఎన్ఓలు ఇవన్నీ పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఫార్మసిస్ట్ అనే నోటిఫికేషన్ మాత్రం చాలా రోజులుగా ఇవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ తీశారు, మళ్ళీ ఈ ఇయర్ మాత్రం నోటిఫికేషన్ అనేది తీయలేదు. చాలా మంది ఫార్మసీ చదువుకు నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ మండలాల్లో గులాబ్ తుఫానుకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఈరోజు 7 మండలాలలో నిజామాబాద్ రూరల్ బీజేపీ ఇన్ఛార్జ్ దినేష్ కులాచారి పంట నష్టాన్ని పరిశీలించారు. మండల అధ్యక్షులు కార్యకర్తలతో 7 మండలాలను పరిశీలించడం జరిగింది. దర్పల్లి మండలంలో గులాబ్ తుఫాన్లో పంట నష్టాలు భూమి నష్టం జరిగిన వారిని తక్షణమే ఆదుకోవాలని, పంట నష్టానికి ఎకరానికి 20,000 రూపాయలు, భూమి నష్టానికి ఎకరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, జిల్లా నాయకుడు పాల్ది గంగదాస్, కరకపెద్ద బాలరెడ్డి, చెలిమేల నవీన్, కచ్చకాయల దాసు, ఇందిరాపురం సుమన్, మైపాల్ యాదవ్, సరిచంద్ నాయక్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వానికి అంటే నీ యొక్క నాయకత్వ పటిమకు పరీక్ష. నష్టపరిహారం ఎంత తీసుకొస్తావో చూస్తాం. ఎందుకంటే మొన్న గడ్కోలు దిగిపోతే, చెరువు దిగిపోతే, ఇది చెక్ డ్యామ్ తగిపోతే అట్లనే వేల్పూర్లో మోతే చెక్ డ్యామ్ తగిపోయింది. 2 చెక్ డ్యాములు తగిపోతేనేమో మోతే చెక్ డ్యామ్ ఏమో ఆగుమేఘాల మీద కట్టిరు, గడ్కోలేమో ఇంతవరకు కట్టలేరు. ఇలా తుంపేళ్ళు దిగిపోయింది. ఇప్పుడు మేము పోయినాం, ఆఫీసర్లతో మాట్లాడినాం, ఆ రోడ్డును బాగు చేసినందుకు పనులు చాలు చేపిస్తారని జిల్లా కలెక్టర్ చెప్పాడు. ఇప్పుడు కూడా నువ్వు ఈ ప్రాంత ప్రతినిధిగా, ఈ ప్రాంత ఎమ్మెల్యేగా కవిత ఊరేగడం కాదు, ఇలా రైతులు కష్టాలు ఉన్నప్పుడు వచ్చి వాళ్ళ కంటి తొడుపు చేసి ఇగో పలానా ఎకరం పోయింది, ఎకరానికి డబ్బులు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఏదైతే నష్టపోయిన రైతాంగం ఉందో వాళ్ళందరినీ
నిజామాబాద్ జిల్లా దర్పిల్లి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. దర్పిల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక నందు సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సీఈఓ సంతోష్ రెడ్డి రైతు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రైతులు హాజరు కాలేదు. సమావేశాన్ని తూతూమంత్రంగా సీఈఓ నివేదిక చదివి సమర్పించారు. కొందరు రైతులతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, దర్పిల్లి ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి, దర్పిల్లి సర్పంచ్ ఆర్మూరు పెదబాలరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల హనుమంతరెడ్డి, రాజ్పాల్, సురేందర్ గౌడ్ డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు. ఏం పోలా మా అట్లా ఉండు పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు పాలకొండ కమిటీ ఆధ్వర్యంలో నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దావాల రమణారావు మాట్లాడుతూ కోవిడ్ కాలంలో ప్రాణాలకు లెక్క చేయకుండా పనిచేసిన పారిశుధ్య కార్మికుల సమస్యలను పాలకవర్గం జోక్యం చేసుకుని పరిష్కరించాలని, మొదట కోవిడ్ కాలంలో 13 మంది పారిశుధ్య కార్మికులను నియమించారు, వారికి 6 నెలల జీతాలు బకాయి పడ్డారని, అవి తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ యేందవ రాధాకుమారి, వైస్ చైర్పర్సన్ రౌతు హనుమంతరావు, పల్లా ప్రతాప్, కౌన్సిల్ సభ్యులు వెలమన మన్మధరావు మిగతా కౌన్సిల్ ప్రతినిధుల సమక్షంలో సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. యూనియన్ ప్రతినిధులు పడాల భాస్కర్రావు, పడాల వేణు, చింతల సంజీవ్, సురేష్, అప్పలనాయుడు మరియు కేవీపీఎస్ మండల కార్యదర్శి దూసి దుర్గారావు, సిఐటియు మండల నాయకులు కాదారము, పారిశుధ్య కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పనిచేసే పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. కోవిడ్ కాలంలో ప్రాణాలు తగ్గించి పనిచేసిన పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. కోవిడ్ కాలంలో ప్రాణాలను లెక్క చేయకుండా పారిశుద్ధ కార్మికులు సేవలు అందించారు. కోవిడ్ కాలంలో నియమించిన పారిశుద్ధ కార్మికులకి 6 నెలల వేతన బకాయిలు చెల్లించకపోవడం దురదృష్టకరమైన చర్య. వెంటనే వేతన బకాయిలు చెల్లించాలని చెప్పి మొదటి విడతలో 13 మందిని నియమించారు. 2వ విడతలో 10 మందిని నియమించారు. 2వ విడతలో నియమించిన పారిశుద్ధ కార్మికులకి వేతనాల బకాయిలు చెల్లించకుండానే విధుల నుండి నిలుపుదల చేశారు. ఈ విధంగా చేయడం అనేది మేము తీవ్రంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, పాలకొండ నగర పంచాయతీ జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద గురువారం ఏఐటీయూసీ నగర అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ నాగరాజు నాయుడు, ఏ సత్యమూర్తి నాయకత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ విశాఖ ఉక్కును కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమ్మేయడానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నా మోడీ ప్రభుత్వం పట్టించుకోకపోగా పరిశ్రమ అమ్మేయడానికి ట్రాన్సాక్షన్ అండ్ లీగల్ అడ్వైజర్లను నియమించడం తగదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు కంపెనీకి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఏఐటీయూసీ నాయకత్వంలో నిరసనగా ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్న ట్రాన్సాక్షన్ అండ్ లీగల్ అడ్వైజర్లను పంపడం ఎంతవరకు సమంజసము అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి విసి గోపీనాథ్, ఏఐటీయూసీ నాయకులు కె మణి, దాసరి చంద్ర, కె గంగాధర్, గణపతి, కె రమాదేవి, ఏఐటీయూసీ కౌన్సిల్ సభ్యులు రఘు, వినాయక, ఎం జయశంకర్, కె శోభన్ బాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖలో ప్రైవేట్ పరం, విశాఖలో ఉక్కును ప్రైవేట్ పరం, విశాఖ ఉక్కును ప్రైవేట్, విశాఖ ఉక్కును అమ్మకూడదు, విశాఖ ఉక్కును, విశాఖ ఉక్కును, విశాఖ ఉక్కును, మోడీ ముండి వైఖరి, మోడీ ముండి వైఖరి, విశాఖ ఉక్కును, కార్మికుల కుటుంబాలను 40,000 మంది కార్మికుల కుటుంబాలను. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం వైరామవరం మండలంలో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిలు వేసే కార్యక్రమంలో భాగంగా మండలం మొత్తం సుమారు 5,662 ఏళ్లకు 8 కోట్ల వ్యయంతో ఎర్రరెడ్డిపాలెం
కోటకె, ఎర్రగొండ, రేగడిపాలెం, దాలిపాడు, చెవిటి దిబ్బలు, వనమామిడి, గొంది, పొలుసు మామిడి, పసురుగిన్నె, దేవరమడుగుల గ్రామంలో ఇంటింటికి కుళాయి కనెక్షన్లు వేసే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మరియు మాజీ డీసీసీబీ చైర్మన్ ఉదయ భాస్కర్ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆనంద్, జడ్పీటీసీ వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ విశ్వమ్మ, కోట ఎంపీటీసీ మూర్ల జోగిరెడ్డి, దాలిపాడు సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైరామవరం మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెనుక చేసే ఆ ఇంటిని తీసుకొని పోయి బ్యాంకులకు వెళ్తే ఆ బ్యాంకులు ఆ ఇల్లు తాకట్టు పెట్టుకొని ఆ పిల్లలు మనకు ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు 60,000 రూపాయలు 30,000 రూపాయలు దానికి నిధులు మంజూరు చేసి ఆ పనులు మొదలెట్టడానికి 1,000 కోట్లకే కొట్టి ఆ పనులు ఈరోజు ఏదైతే మనం ఇక్కడ శంకుస్థాపన చేసి చేర్యాల పిఎస్సిఎస్లో జరిగిన భారీ కుంభకోణంపై సిఐడి చేత విచారణ చేపట్టి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రైస్ మిల్లులను సీజ్ చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో చేర్యాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ గియా సున్నీషా బ్యాగంకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం లేకుండానే కొనుగోలు చేసినట్లు చిత్రీకరించి నకిలీ ట్రాక్ షీట్లు సృష్టించి బినామీల పేర్లతో రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తూ సహకార సంఘం, రైసు మిల్లు యాజమాన్యాలు కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ పేద ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఈరి భూమయ్య, బండారి కనకయ్య, గూడెప సుదర్శన్, పుల్లని వేణు, గజ్జల సురేందర్, సంజయ్, ఎర్రోళ్ల అఖిల్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘం లో వారి అండతో మరియు చేర్యాల పారబాయిల్ రైస్ మిల్లులు నకిలీ ట్రక్ చిట్లతోటి మరియు గత కొంతకాలంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణలో సుమారు 3 కోట్ల పైసలకు అవినీతి జరిగిందని ఈరోజు తెలుస్తూ ఉంది. అంటే రైతులు లేకున్నా మరియు ఆ లోన్లు కూడా మిల్లు పోకుండా ఒక బినామీల పేర్లతోటి ఈరోజు రైస్ మిల్లు యజమాన్యాలు మరియు పిఎస్సిఎస్ అధికారులు ఈరోజు కుమ్మక్క పిఎస్సిఎస్ చైర్మన్తో పాటు మిగతా వారు ఈరోజు యజమాన్యాలతోటి కుమ్మక్క ఈరోజు భారీ కుంభకోణానికి ఈరోజు తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. పేద మధ్యతరగతి సామాన్య ప్రజలు ఆరుగాలం కష్టం చేసి పండించినటువంటి ఈ వరి ధాన్యాన్ని మరి తాలు తరుగు పేరుతో పాటు మరి ఈ రకంగా ఉంచడంతో పాటు మరియు బినామీ ప్రభుత్వ ఖజానాకి ఈరోజు గండి కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొంత మిల్లులు ఈరోజు లక్ష్మీ రేణుకా మిల్లులను మాత్రమే సీజ్ చేయడం జరిగింది అధికారులు. ఇందులో మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం. కొంత మిల్లుల మీద ఆరోపణలు ఉన్నప్పటికీ ఆ మిల్లులో ఈరోజు అధికారులు కనీసం ఆ షెటర్లు తీయకుండా విచారణ చేపట్టకుండా ఈరోజు వారితో కుమ్మక్కు కావడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఈ అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి. మాకు అనుమానం సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన ముఖ్యమంత్రి కేస్ రామన్నపేట మండల కేంద్రంలో గల గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ధర్మరెడ్డిపల్లి కాలువకు గండి పడింది. వరద ఎగువ ప్రాంతం నుండి వచ్చిన వాటర్ వల్ల ఈ ప్రాంత రైతులకు వరిచేలు నీట మునిగి తీవ్ర నష్టం జరుగుతుందని, అదేవిధంగా మత్స్యకారులకు నష్టం జరుగుతుందని బహుజన సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడి ప్రియదర్శిని అన్నారు. వెంటనే గండిని పూడ్చి పీటర్ ఛానల్ ఏర్పాటు చేసి రైతులను, మత్స్యకారులను ఆదుకోవాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ నాయకులు ముత్యాల రమేష్, మండల నాయకులు నోముల చిరంజీవి, గట్టు రమేష్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి దిమ్మలే వేసేయాలి. ఎక్కడైతే ప్రతిసారి తిరుగుతుందో ఈ దిమ్మ వేస్తే తెగదు, దీనికి ఆస్కారం ఉండదు, ఈ రెండు విధాలు ఉపయోగం. శ్రీకాకుళం జిల్లాలో మందస మండలంలో శీరప్రసాద్ జిల్లుండ ఎంపీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మందస మండలం వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. తమ మండల గ్రామాభివృద్ధికి తన వంతు ఎనలేని కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
పేరు శివప్రసాద్, మందసా మండలం జిల్లుల్లో ప్రాదేశిక నుండి ఎంపీటీసీగా పోటీ చేశాను. అక్కడ ప్రజలు నాకు ఈ మండలంలో అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఏదంటే జిల్లుల్లో ప్రాదేశిక. నెక్స్ట్ ఈరోజు నేను వైసీపీ పార్టీ తరఫున వైఎస్ఎంపీ అవ్వడానికి కారకులు డాక్టర్ మంత్రి గారు శ్రీ ద్రౌపది గారు ఆయన నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు. నేను పార్టీలో అంటే రాజశేఖర్ రెడ్డి నుండి నేను పార్టీలో ఉన్నాను. రాజశేఖర్ రెడ్డి అయిన తర్వాత ఆయన కుమారుడు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనక మళ్ళీ ఆయనకే మేము ఫాలో అవుతున్నాం. అయితే ఇంతవరకు అయితే నేను సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ నేను పోటీ చేయలేదు. ఎవరో నాకు కావాల్సిన మనుషులకి మా ఎన్ని ఒకసారి సర్పంచ్ అయ్యారు నాగభూషణ, అలాగే మా అక్క ఒకటి శ్యామలత ఎంపీటీసీ అయ్యారు, అలాగే మా మేనమామ ఒకటి కోదండరావు గారు ఆయన క్రీడల హై రిస్క్ శస్త్రచికిత్సకు సహకరించని మెదడులో కణితలు స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ ద్వారా హెచ్సీజీ క్యాన్సర్ సెంటర్లో విజయవంతంగా పూర్తి చేశామని రేడియాలజీ అంకాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ భాస్కర్ తెలిపారు. ఆరిలో వాపినాకిల్ ఆసుపత్రి ఆవరణలో గల హెచ్సీజీ క్యాన్సర్ సెంటర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఎటువంటి ఆపరేషన్ లేకుండా 20కి పైగా ఆపరేషన్లు నిర్వహించామని, పేషెంట్స్ అందరూ కూడా వారి వారి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారని తెలియజేశారు. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ పివి రమణ మాట్లాడుతూ హెచ్సీజీ క్యాన్సర్ సెంటర్ యాజమాన్యం ప్రతి మంగళవారం ఉచిత స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీని హెచ్సీజీలో నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అండ్ దాని ఎఫెక్ట్ ఈక్వల్ టు సర్జరీ ఉంటుంది. అండ్ వన్ డేలో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి రేడియో సర్జరీ అని నేమ్ ఇవ్వడం జరిగింది. ఇందులో నైఫ్ పెట్టడం కానీ, గుట్లు ఉండడం కానీ, బ్లీడింగ్ ఛాన్సెస్ కానీ ఇవేవి ఉండవు. పేషెంట్ హాస్పిటలైజ్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ చేయించుకుని సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రేడియో సర్జరీ. రేడియో సర్జరీ మనం ఇక్కడ హెచ్సీజీలో బద్వేలు ఉప ఎన్నికల్లో నవతరం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ గోదా రమేష్ కుమార్ శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. బద్వేలు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ అధికారి రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ సమక్షంలో నామినేషన్ పత్రాలను అందించారు. కడప జిల్లా నవతరం పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ షేక్ మహబూబ్ బాషా నవతరం పార్టీ బి ఫారంను డాక్టర్ గోదా రమేష్ కుమార్కు కడప నవతరం పార్టీ జిల్లా కార్యాలయంలో అందించారు. బద్వేలు ఎస్సీ నియోజకవర్గ పరిధిలోని నేతలను సంప్రదింపులు జరిపిన తరువాతనే అభ్యర్థిగా డాక్టర్ గోదా రమేష్ కుమార్ను జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం ఎంపిక చేసినట్లు షేక్ మహబూబ్ బాషా తెలిపారు. జిల్లా బద్వేలు నియోజకవర్గంలో నవతరం పార్టీ అభ్యర్థిగా మరి నవతరం పార్టీ కడప జిల్లాలో ఉన్నటువంటి అందరూ కలిసి మరి డాక్టర్ గోదా రమేష్ కుమార్ గారిని ఎంపిక చేయడం జరిగింది. జిల్లా అడహా కమిటీ కన్వీనర్ మరి మహబూబు బాషా గారు కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. నవతరం పార్టీ నుంచి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తు మీద మరి గోదా రమేష్ గారు పోటీ చేయడం జరిగింది. పార్టీకి ఆయన అందిస్తూ ఉన్నటువంటి సేవల్ని దృష్టిలో పెట్టుకొని నవతరం పార్టీ అభ్యర్థిగా ఈ రాయలసీమ వెనుకబాటు స్థానానికి సంబంధించి గోదా రమేష్ కుమార్ గారే సరైనటువంటి అభ్యర్థిగా నవతరం పార్టీ నుంచి నిర్ణయించడం జరిగింది. అందుకే ఆయన ఈరోజు తొలి నామినేషను ఈరోజు బద్వేలులో దాఖలు చేశారు. అట్లాగనే మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు చనిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు చనిపోయినటువంటి నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకట సుబ్బయ్య గారి కుటుంబ సభ్యులను నిలబెట్టాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినప్పుడు మరి నిజంగా అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి సానుభూతి కోణంలో మీరు సహకరించాలనేటువంటి ఒక అడుగుతారేమని చెప్పి అందరూ కూడా ఎదురు చూశారు. అటువంటిదేమి మరి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరగలేదు. వైసీపీ నాయకుల అవినీతికి కేర్ ఆఫ్ కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు నిలిచాయని నర్సారావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఆర్బీకే నిర్వహణపై శుక్రవారం సావల్యాపురంలోని ఆర్బీకే కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఎటువంటి ఉపయోగం లేదని, ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించి కేంద్రాలుగా మారాయని ఆరోపించారు. వైఎస్ఆర్ పంట బీమాలో 100 కోట్ల అవినీతి జరిగిందని, అర్హులకు బీమా లేకుండా వైసీపీ ప్రభుత్వం అనర్హులకు కట్టబెట్టిందన్నారు. వైఎస్ఆర్ పంట బీమా పథకంలో జరిగిన అవినీతిపై ప్రత్యేక విచారణ జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారినాయి. డిఏపి కట్టల్ని వైసీపీ నాయకులు దోచుకుంటున్నారు. కనీసం వైసీపీకి ఓట్లేసిన వాళ్ళకు కూడా
డిఏపీ కట్టలు బ్లాక్ మార్కెట్ లో కొనుక్కోవాల్సి వస్తుంది. సామాన్య రైతులు డిఏపీ 300 ఎక్కువ పెట్టి బ్లాక్ మార్కెట్ లో కొంటున్నారు. రైతు భరోసా కేంద్రాలు ఉంది దేనికి అంటే ఎరువులు ఇస్తా ఉన్నారు, విత్తనాలు ఇస్తా ఉన్నారు. ఈరోజు ఎరువులు లేవు, విత్తనాలు ఇవ్వట్లేదు. ఓన్లీ వైసీపీకి నాయకులు మాత్రం లారీలు లారీలు అర్ధరాత్రి చీకట్లో పంచుకుంటున్నారు. ఆ విధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల్ని దోపిడీ చేస్తా ఉన్నారు. రైతులు బ్లాక్ మార్కెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? చంద్రబాబు గారు 5 ఏళ్ల పాలనలో ఎప్పుడైనా సరే ఈ పరిస్థితి ఉందా? బ్లాక్ మార్కెట్ కొన్నారా? ఎప్పటికప్పుడు రైతులకి ఎన్ని కట్టలు కావాలంటే, వందల కట్టలు కావాలంటే రైతులకి చంద్రబాబు గారు 5 ఏళ్లు అందుబాటులో ఉంచారు. ఎప్పుడైనా ఈ దుస్థితి వచ్చిందా రైతులకి? మిషనరీ, అగ్రికల్చర్ మిషనరీ, యంత్ర పరికరాలు రెంటల్ బేస్ మీద అవైలబిలిటీలో ఉంచుతా ఉన్నారు. ఎక్కడిచ్చారు చెప్పండి? ఈ ఊళ్ళో ఒక్కరికి కూడా ఇవ్వలే. ఈరోజు రైతు భరోసా కేంద్రాన్ని విజిట్ చేసి ఎన్ని గ్రూపులకు ఇచ్చారు మీరు ఈ యంత్రాలు ట్రాక్టర్లు ఇవంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. 2.5 సంవత్సరాల నుండి మీరు రైతుకి ఒక ట్రాక్టర్ ఇవ్వలేదు, ఒక యంత్ర పరికరం ఇవ్వలేదు. ఇది రండి, వ్యవసాయ శాఖ మంత్రిని ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఎన్ఎన్పి తండా గ్రామానికి వెంటనే సెల్ ఫోన్ టవర్ నిర్మించాలని సేవాలాల్ సేవా సమితి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు రమావత్ చందు నాయక్ డిమాండ్ చేశారు. వజ్రకరూరు మండలం ఎన్ఎన్పి తండా గ్రామంలో నిన్న మేము పర్యటించడం జరిగింది. అందులో భాగంగా అక్కడ ఉన్న ప్రజలకు వారి సమస్యలను తెలుసుకోగా అక్కడ ఉన్న ప్రజలందరూ మాకు సెల్ ఫోన్ టవర్ రాక నానా అవస్థలు పడుతున్నాము అని చెప్పేసి వారు కూడా మాకు ఈ సమస్యలు తెలియజేశారు. ఇవాళ మేము సేవా సంస్థ సంఘం తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్న ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా వెంటనే స్పందించి ఎన్ఎన్పి తండా గ్రామానికి వెంటనే సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ నియమించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఎన్ఎన్పి తండా గ్రామంలో అక్కడ వెళ్ళి చూస్తే దాదాపు 1 కిలోమీటర్ దూరం వెళ్ళి ఫోన్ చేస్తే తప్ప అక్కడ సెల్ ఫోన్లో నెట్వర్క్ రానివంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ 30 సంవత్సరాలు అవుతుందా కూడా ఇప్పటి వరకు ఎంతమంది అధికారులు వెళ్ళినా కూడా గ్రామానికి ఎవరు కూడా సెల్ ఫోన్ నెట్వర్క్ గురించి ఎవరు కూడా ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. గిరిజనులు ఓటు బ్యాంకులు మాత్రమే వాడుకోవద్దండి. గిరిజనులు ఓటేసి గెలిపించేది నాయకుడు కావచ్చు, లేకపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు. వాళ్ళందరికీ ఎందుకు గెలిపిస్తామంటే మా గ్రామానికి ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తానని చెప్పేసి ఒక నమ్మకంతో ఒక దృఢమైన సంకల్పంతో మీకు ఇవాళ మా గిరిజనులు మొత్తం ఓటు వేయడం జరుగుతుంది. ఎస్వి యూనివర్సిటీ పారిశుధ్యం వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించండి అంటూ అక్టోబర్ 6వ తారీఖున జిల్లా వ్యాప్తంగా ఎస్వి యూనివర్సిటీ ముట్టడి కార్యక్రమానికి కార్మికులు తరలిరండి అని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి మురళి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులుగాంచిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఏఐటియుసి ఆధ్వర్యంలో 47 రోజులుగా నిరసన చేస్తున్న యూనివర్సిటీ అధికారులు కార్మిక సమస్యలు పరిష్కరించడంలో జాప్యానికి నిరసనగా శుక్రవారం ఉదయం 11 గంటలకు చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద యూనివర్సిటీ కార్మికులకు మద్దతుగా చిత్తూరు ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎస్వి యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా కార్మికులు తక్షణమే విధుల్లో తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మిడ్ డే మీల్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రమేష్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ నాగరాజు, ఏఐటియుసి అనుబంధ సంఘాల నాయకులు సురేంద్రనాథ్, మణి, గిడ్డుబాయ్, రమాదేవి, విజయ్ కుమార్, దొరస్వామి, వాసు, మాలిక్, నాగరాజు, వినాయక సుగుణ, జయశంకర్, రవి, డేవిడ్, సుకన్య, శోభన్ బాబు, మునుస్వామి, యువరాజ్, చంద్రయ్య. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో సామంజస్యం పనిచేసేటువంటి వర్కర్స్ దాదాపుగా 14 నెలలు అయింది. 2020 జూలై 28వ తారీఖు నిలిపేయడం జరిగింది. వారిని భాస్కర్ నాయుడు కాంట్రాక్టర్ అయిపోయిందని చెప్పి ఆఫ్కాస్ కంపెనీలో పెడతామని చెప్పేసి అని
నమ్మబలికి జూలై 28వ తారీఖున 2020లో నిలిపినారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు వాళ్ళు విధుల్లో పెట్టుకోకపోవడంతో జూలై ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.